Hi friends, welcome to my channel. ఈ రోజు దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్గా మనం దొండకాయలను కట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలా కట్ చేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది మసాలా. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. అంతలోకి ఇప్పుడు బాండి పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత దొండకాయలు ఇందులో వేసేసి వేయించండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. దొండకాయలు ఈ విధంగా వేయించుకోండి, కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఎక్కువ మగ్గ పెట్టేద్దండి. దొండకాయలు అయితే మనకి వేగిపోయినాయి కదండి, తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు కొంచెంసేపు వేగిన తర్వాత మనం ఇందాక మసాలా పట్టుకున్నాం కదండి, అది కూడా ఇప్పుడు వేసుకున్నాము. మసాలా అనేది బాగా వేగించండి, అప్పుడే కర్రీ అనేది కూడా టేస్ట్గా ఉంటుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుందండి. నూనె పైకి తేలేంత వరకు మసాలా వేయించాలండి సిమ్లో పెట్టుకుని. నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఈ విధంగా కలుపుకుని మసాలా కొంచెం వేగింది కదండి, ఇప్పుడు ధనియాల పొడి ఒక టీ స్పూను, మసాలా పౌడర్ ఉంటుంది కదా అది ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోండి. కర్రీ స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దొండకాయలను కూడా ఇప్పుడు వేసుకుందామండి. దొండకాయలను కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకుని మనం ఒక 5 మినిట్స్ సిమ్లో మూత పెట్టుకుని ఉంచుకుందామండి. మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుని కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకుని, ఎందుకంటే మనం ఆల్రెడీ దొండకాయని ఫ్రై చేసుకున్నాం కదండి, మళ్ళీ ఎక్కువగా ఉడికిపోతే మనకు తినడానికి అంత బాగోదు. దొండకాయ మసాలా కర్రీ మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ దగ్గరికి మగ్గిన తర్వాత దించేసుకోవడమేనండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.